నా పేరు అంకినేడు అండి. నేను లారీ ఓనర్ని. లారీ కిరాయిలు లేవండి. ఏంటి మా బాగా రిసుగు పడుతున్నాము. కూరగాయలు కూడా బాగా పెరిమైపోయినాయి ఇక్కడ. ఏంటి అది అసలు ఇదేం కరెక్ట్ కాదు అసలు. అది రాష్ట్రంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అమ్మి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్మడం కరెక్టే అంటారు అభివృద్ధి కోసం? ఇప్పుడే కాదే కదండి, ఇప్పుడే కదండి, ఆయన కాదు అమ్మకూడదు కదండి. అయ్యి అది ఎట్ట కుదిరింది సార్? అది అమ్మితే ఎట్టాగండి. అది రాష్ట్రం నుంచి చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మీరేమంటారు సార్ దాని గురించి? అది కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే మనం ఇది మన ఆంధ్రప్రదేశ్ దానివల్ల డబ్బులు లేక వలన లాస్లో ఉండటం వల్ల అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అప్పులు అయిపోయి. అది అసలు అమరావతిని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీరు? అది కరెక్ట్ కాదండి, ఆపకూడదు. సగం చేసిన దాన్ని ఆపితే ఎలాగండి? చేయకుండా ఉండాలి. సగం చేసిన తర్వాత ఆపేస్తే ఎలాగ సార్? బాగా వరస్ట్గా ఉందన్న, బాగా వరస్ట్గా ఉంది. ఏం చేశారన్న మాకు? ఏం చేయలే. ఇసుక కొరత చా 40 మంది చనిపోయారు. డైలీ కూలి టాపి పనులు చేసుకునేవాళ్ళు చనిపోయారు. మా వికలాంగులు మా దగ్గరకు వచ్చేసరికి మాకు 1 రూపాయి పెన్షన్ పెంచాల, అందరికి పెంచారు. 3,000 రూపాయలు మాకు చంద్రబాబు హయాంలోనే చేశారు. 3,000 పెంచిన తర్వాత మాకు 1,000 రూపాయలు పెన్షన్ కూడా పెంచాల. వృద్ధులకి వితంతులకి 250 రూపాయలు పెంచాడు, మాకు 1 రూపాయి పెంచాల. మాకు చాలా అన్యాయం చేశాడు. బళ్ళు స్కూటీలు ఏమన్నా అన్నారు. ఇప్పుడు మాకు ఈ చంద్రబాబు హయాంలో వచ్చిన బళ్ళు ఇవి, ఆయన దయ వల్ల మేము ఎట్ట తిరుగుతున్నాం అంటే. ఇప్పుడు ఈయన మనిషికి 1,00,000 రూపాయలు నేను ఎక్కడ నుంచి తీసుకురా, నేను ఇవ్వలేను అంటున్నాడు. ఏం చేశాడన్న మా ఆయన? మా వికలాంగులకి చాలా అన్యాయం చేశాడు. మాకేంటంటే ఏదో మాకు ఎంతమాల భార్య పిల్లలు ఉండబట్టి మేము ఇలా బతుకుతున్నాం, కానీ లేదంటే మేము టాపి పనులకు ఆత్మహత్యలే చేసుకోవాలి. ఇది మాత్రం ఫ్రేమ్, మేము కూడా ఆత్మహత్యలే చేసుకోవాలి. చెప్తున్నాగా, ఆయన పరిపాలన వరెస్ట్. అస్సలు కనీసం 10 పాయింట్లు కూడా రావు.